Mangaligirlo, Chenetha Samajika Varga Prajalu Ekkuvaga Unna, Rajiv Gruhakalpa Vadda, Chenetha Maggala Shed Erpatu Cheyadaniki, Mangaligiri MLA Ala Ramakrishna Reddy, MTMC Adhikarulato Kalisi Stalanni Parisilincharu. Ee Sandarbhanga MLA Ala Ramakrishna Reddy Matladutu, Rajiv Gruhakalpanalo Andaru, Chenetha Vritti Meeda Aadharapadi Undatam Valana, Variki Unna, Chinna Intilone, Chenetha Maggam Erpatu Chesukoni, Jeevistunnarani Annaru. Atuvanti Variki, Netha Vritti, Jeevana Dharam Kavatam Valana, Chenetha Shedlu Erpatu Cheyadaniki ఎస్టిమేషన్ లు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అనంతరం బ్లాకులలో చేనేత వృత్తి చేస్తున్న వారి దగ్గరికి వెళ్లి వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత వృత్తిదారుల కష్టాలను చూసిన ఎమ్మెల్యే తనకు తోచినంత ఆర్థిక సహాయాన్ని నేతన్నలకు అందజేశారు. ఉగాది నాటికి చేనేత షెడ్ల నిర్మాణం పూర్తి చేసి చేనేతన్నలకు అందించాలని ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కార్పొరేషన్ అధికారులకు సూచించారు. నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజున రాజీవ్ గృహకల్ప ఆయనే స్వయంగా ఆయన చేతుల మీద దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ సమయంలో మరి ఈ గృహాలతో పాటు చేనేత సామాజిక వర్గాలు అదే కాకుండా మధ్య పేద తరగతి వాళ్ళకు కూడా ఈ గృహాలను కేటాయించడం, దానిలో భాగంగా చేనేత వర్గాలకు సంబంధించి పక్కనే ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టి ఆ బ్లాకుల్లో ఆ ఖాళీ స్థలానికి సంబంధించి మగ్గాల షెడ్లు నిర్మించాలి అనే ప్రపోజల్ కూడా పూర్తి స్థాయిలో హౌసింగ్ బోర్డు నుంచి నడిచి ఆ రోజుల్లోనే మున్సిపాలిటీకి అప్పజెప్పడం అనేది కూడా రికార్డ్స్ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. ఇవాళ మేము ఈ గృహాలు తిరిగినప్పుడు ఎంతోమంది కేవలం 220 చదరపు అడుగులు ఉన్నటువంటి ఆ ఇంట్లోనే రెండు గదుల్లో మగ్గం షెడ్డుకి మగ్గాన్ని ఏర్పాటు చేసుకోవటం అని అంటే 10x12 అంటే 120 చదరపు అడుగులు ఒక మగ్గానికే గుంట మగ్గానికే సరిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరం బతకటమే ఉండటమే కష్టమైపోతూ ఉంది. ఇక మా పిల్లలతోటి ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాము అనేది మీరు ఆలోచన చేయండి అని చెప్పి వాళ్ళందరూ రాజపట్టడం జరుగుతూ ఉంది. ఆ మాత్రం కూడా లేని వాళ్ళు, ఆ మగ్గాన్ని కూడా ఏర్పరచుకోలేనటువంటి వాళ్ళు మంగళగిరి టౌన్కు వెళ్ళి మాస్టర్ వేవర్స్ దగ్గర వాళ్ళ మగ్గాన్ని వేసి జీవనోపాధిని సాగించుకుంటూ ఉన్నారు. అతి గొప్పదైన అతి ప్రాచీనమైనటువంటి ఈ వృత్తిని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పైగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి కళ ఈ చేనేత వర్గాలకి ఈ ఇళ్ల సముదాయాన్ని ఇచ్చి పక్కన వాళ్ళకి మగ్గం షెడ్ల ద్వారా జీవనోపాధి నిరంతరం సాగించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం అనేది ఆ కళ కలగానే మిగిలిపోయింది. కాబట్టి ఈ రోజున తిరిగి వాళ్ళకి ఇవాళ ఇక్కడ ఎంతమంది నేతన్నలు ఆ వృత్తిలో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు మగ్గాలు నేర్చుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నింటిని కూడా పేరీజు వేసుకొని వీలైనంత త్వరలోనే ఉన్నతాధికారులను సంప్రదించి కనీసం ఇప్పుడు రఫ్ ఎస్టిమేషన్ మేము ఇప్పటికిప్పుడు అనుకున్నా కూడా ఒక్క మగ్గం షెడ్ వేయటానికే సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటట్లుగా తెలుస్తూ ఉంది. కరెక్ట్ ఎస్టిమేషన్ వేయించుకొని దాంట్లో 24 మగ్గాలు పట్టేటట్లుగా ఎస్టిమేషన్ ప్రకారం తెలుస్తూ ఉంది. కాబట్టి ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా మగ్గం షెడ్లో మగ్గాన్ని ఏర్పాటు చేసే విధంగా మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి కళని నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.